ఫ్రెండ్స్ త్రిబుల్ ఆర్ సినిమాకి ఇంకా అంతేకాకుండా బాహుబలి సినిమాకి ఈ రెండు సినిమాలకు కానీ కనెక్ట్ అయితే స్టోరీ అసలుకి ఎలా ఉండబోతుంది అనేది వచ్చే తలకి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. రాజమౌళి కంటే బాగా క్రియేటివ్గా అయితే ఆలోచించి నేను వచ్చే తలకి బాగా 2 అవర్స్ కష్టపడి వచ్చే తలకి స్టోరీ అనేది అయితే అనుకున్నాను. దెన్ మీరు ఇంత హార్డ్ వర్క్ చేసి నేను వీడియోలు చేస్తుంది మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయలేరా? ప్లీజ్ నా కోసం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. జస్ట్ ఆఫ్టర్ ఆల్ వీడియోని ఎండ్ వరకైనా చూడండి. ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే బాహుబలి పార్ట్ 1 బిగినింగ్లో వచ్చే తలకి శివగామిని ఇంకా మహేంద్ర బాహుబలి వాళ్ళిద్దరు వచ్చే తలకి రాజ్యం నుంచి వదిలేసి వచ్చే తలకి తప్పించుకుంటూ వస్తుంటే వాళ్ళిద్దరు ఆయనకు వచ్చే తలకి దారు బట్టలు వచ్చే తలకి అమ్మడబడతారు. వాళ్ళిద్దరిని శివగామిని వచ్చే తలకి తన తెలివితేటలు ఉపయోగించి వాళ్ళిద్దరిని చంపేస్తుంది. ఇంకా ఆ తర్వాత నీళ్ళలో నుంచి వెళ్ళే క్రమంలో ఎక్కువ ఫ్లో అయితే పెరుగుతుంది. ఇంకా పొద్దునయంగా వచ్చే తలకి గిరిజన తెగ వాళ్ళు వచ్చే తలకి మహేంద్ర బాహుబలిని కాపాడతారు. శివగామిని కాపాడే లోపల వచ్చే తలకి శివగామిని ఎక్కువ ఫ్లో అవ్వటం వల్ల వచ్చే తలకి కొట్టుకెళ్ళిపోతుంది. బట్ ఆ తర్వాత వచ్చే తలకి అలా కొట్టుకెళ్ళేటప్పుడు వచ్చే తలకి గోండు జాతోళ్ళు వచ్చి కాపాడతారు. అంటే మన ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ విలేజ్ వాళ్ళు వచ్చే తలకి కాపాడతారు. కాపాడిన తర్వాత వచ్చే తలకి అక్కడ వేరే విలేజ్ ఉందని వీళ్ళకి తెలియదు, 7 విలేజ్ ఉందని వాళ్ళకి తెలియదు. రెండు విలేజ్లకి అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని ఇక్కడ వేరే ఉన్నారని అసలు సంబంధమే తెలియదు వాళ్ళిద్దరికి వచ్చే తలకి. ఆడ వేరే విలేజ్ ఉన్నట్టు వచ్చే తలకి శివగామికి తప్ప ఇంకా ఏ ఊరికి వచ్చే తలకి తెలియదు. ఇంకా బట్ కానీ శివగామి అయితే రాలేదు. అది ఎందుకో తెలుసా? బాహుబలిని చూడటానికి ఆల్రెడీ మన రాణా ఇద్దరిని పంపించారు, వాళ్ళిద్దరు రాలేదు. వాళ్ళిద్దరు అసలుకి వీళ్ళిద్దరిని చంపారా లేదా అని ఇంకా ఎక్కువ మందిని పంపించవచ్చు. అప్పుడు శివగామి దగ్గర బాహుబలి ఉంటే ఇద్దరు దొరికిపోయి చంపేస్తారని కొన్ని రోజు సంవత్సరాలు ఆగే వద్దామని వచ్చే తలకి శివగామిని ఆగే ఉంటుంది. ఎడి తిరిగి బాహుబలిని వాళ్ళు పెంచుతారు. ఫ్రెండ్స్ ఇంకా ఆ తర్వాత వచ్చే తలకి బాహుబలి పెద్దోడైపోతారు. ఆ తర్వాత వచ్చే తలకి బాహుబలి ఆడ పైగేదే వెళ్తారు కదా యుద్ధం జరిగింది అక్కడ రాణాకి, ఇంకా రాణాని చంపేసి వచ్చే తలకి రాజు వచ్చే తలకి బాహుబలి మారుతారు. ఇంకా కింద వచ్చే తలకి ఈ బ్రిటిష్ వాళ్ళ మధ్య ఇలా యుద్ధం జరుగుతుంది వచ్చే తలకి మన ప్రభాస్కి వచ్చేసరికి అయితే తెలియదు. రామ్ చరణ్ ఎన్టీఆర్కి వచ్చే తలకి సైన్యం కావాలా? రామ్ చరణ్ దగ్గర వాళ్ళ ఊరు మొత్తం సైన్యం ఉంది, వాళ్ళకి గన్నుషి వచ్చిన మొత్తం వచ్చు, కానీ వాళ్ళు పోరాడేంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. బ్రిటిష్ ప్రభుత్వం స్కోద్దారు చచ్చిపోయినప్పుడు వచ్చే తలకి అతనికంటే 10 రెట్లు ఎక్కువ గల పవర్ గలని వచ్చే అతను వచ్చే తలకి ఈసారి అపాయింట్ అయితే చేశారు. అతను వచ్చే తలకి చిన్నగా వచ్చే తలకి యుద్ధం అయితే మొదలు పెట్టబోతున్నారు. వీళ్ళపై వచ్చే తలకి వీళ్ళకి సైన్యం కావాలా? అప్పుడు వచ్చే తలకి ఎన్టీఆర్ వచ్చే తలకి రమ్యకృష్ణతో చెప్తాడు. ఇంకా రమ్యకృష్ణ ఎన్టీఆర్ రామ్ చరణ్ వచ్చే తలకి అప్పుడు వచ్చే తలకి మహేష్మతి రాజ్యానికి వచ్చే తలకి 3 అయితే వెళ్తారు. ఇంకా ఆ తర్వాత మొత్తం ప్రభాస్ తెలుసుకొని వచ్చే తలకి ప్రభాస్ ఇంకా ఎన్టీఆర్ వీళ్ళందరూ వచ్చే తలకి యుద్ధం వచ్చే తలకి బ్రిటిష్ వీళ్ళ చేసి ఎలా గెలుస్తారనేదే. ఇంకా ఈ సినిమాలో వేరే లెవెల్ అయితే ఫైట్ వచ్చే తలకి రాజమౌళి గారు పెట్టొచ్చు. ఓవరాల్గా అద్దరిపోయేటట్టు ఈ సినిమాను వచ్చే తలకి డిజైన్ అయితే చేయొచ్చు. ఈ సినిమాకి వచ్చే తలకి మంచి టైటిల్ అనుకొని ఒకవేళ సినిమా తీయాలనుకొని ఈ వీడియో బాగా క్రేజ్ పెరిగి పోయి రాజమౌళి గారు చూసి దెన్ ఇదే మీద స్టోరీ అయితే మ్యాక్సిమం తీయొచ్చు. మ్యాక్సిమం 99% ఈ సినిమా మీద స్టోరీ తీయొచ్చు.